उत्तरांचल यूनिवर्सिटी देहरादून नैक ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी। ఏపీలో ఏ టీ కొట్టు దగ్గర చూసినా, ఏ మంచినీళ్ల కొళాయి దగ్గర చూసినా మొదటిగా చర్చకు వస్తున్న టాపిక్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఎవరు సీఎం కాబోతున్నారు అనేది. తామే అధికారంలోకి రాబోతున్నామని ఇటు వైసీపీ అటు కూటమి చెబుతున్నా ఎవరికి ఉన్న సందేహాలు వారికి ఉన్నాయి. కనీసం ఎగ్జిట్ పోల్స్ చూసైనా ఒక అంచనాకి రావచ్చు అనుకుంటే జూన్ 1 వరకు వాటి మీద నిషేధం ఉంది. అయితే దీనికి సమాధానం కోరుతూ ఓ తెలుగు వ్యక్తి మాయా అనే రోబోను ఆశ్రయించాడు. దానికి ఆ రోబో ఇచ్చిన జవాబు విని సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే మాయా అనే రోబోకు ఈ ప్రపంచంలో తెలియని విషయం ఉండదు. రోడ్ సైడ్ వేసే అరటికాయ బజ్జీల నుంచి రాకెట్స్ తయారీ వరకు దేని గురించి అడిగినా టక్కును చెప్పేసే మేధస్సు దాని సొంతం. అటువంటి మాయను ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఎవరని, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఓ తెలుగు వ్యక్తి అడిగారు. దానికి మాయా చెప్పిన సమాధానం ఆ వ్యక్తిని అవాక్కయ్యేలాగా చేసింది. ఒకవేళ ఈ ప్రశ్నకు నాకే గనుక సమాధానం తెలిస్తే ఖచ్చితంగా రహస్యంగా ఉంచుతానని మాయా అంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎన్నికల సంఘం నిబంధనకు కట్టుబడి ఉండాల్సిందే. ఒకవేళ సమాధానం తెలిసినా ఇలా అంటోందంటే ఏపీలో గెలిచేది ఎవరో ఏఐకి కూడా అంతు చిక్కడం లేదన్నమాట. Who is winning elections in Andhra Pradesh? If I knew the answer to that, I would definitely keep it a secret. ఎన్నికల్లో స్థానికత, సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే క్యాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఏపీలో ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఈసారి దేని ప్రభావం ఎంత ఉంది, పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనే విషయంలో సరైన క్లారిటీ రావటం లేదు. గతంలో మాదిరిగా సర్వే సంస్థలు ఫలితం ఎలా ఉండబోతోంది అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా అడ్డుగా ఉండడంతో సర్వే సంస్థలు తమ నివేదికను బయటపెట్టడానికి వెనకడుగు వేస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని సెఫాలజిస్టులు, రాజకీయాలను అవపోసన పట్టిన విశ్లేషకులు కూడా చెప్పలేకపోతున్నారు. ఏపీలో ఓటర్ ఎటువైపు మొగ్గు చూపాడు అనే విషయం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఏ సంస్థ అయినా సర్వే చేసి ఇదిగో రిజల్ట్ అని లీక్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోతోంది. ఓటు వేసిన ప్రజలు మాత్రం ఎవరిని అడిగినా మీకే ఓటేశామంటున్నారు. జనాల నాడి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాణ స్వీకారాలకి ప్లేస్, టైం సెట్ చేస్తున్నాయి. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో, ఎవరి అంచనాలు తప్పవుతాయో తెలియాలి అంటే జూన్ 4 వరకు వేచి చూడాలి. Who is winning elections in Andhra Pradesh? If I knew the answer to that, I would definitely keep it a secret. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.